అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్తు అంత మంచిగా ఉంటుందన్నారు సుల్తానాబాద్ సీఏ ఇంద్రసేనారెడ్డి సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉన్నప్పుడే ఎలాంటి మోసాల బారిన పడకుండా ఉండొచ్చన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు సైబర్ క్రైమ్ ట్రాఫిక్ రూల్స్ ర్యాగింగ్ ఈవ్టీసింగ్ పోక్సో షే టీమ్స్ డ్రగ్స్ వలన కలుగు నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువతి యువకులు సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్లలో ఇంటర్నెట్ను విపరీతంగా వినియోగిస్తున్నారని ఇలా వినియోగించే వారు ఎక్కువగా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తప్పకుండా వీరందరికీ సైబర్ క్రైమ్ పై అవగాహన ఉండాలని సూచించారు మీరు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలకు సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా విద్యార్థినీలు మహిళలు తమ వివరాలను గోప్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు లాటరీ వచ్చిందని కూపన్స్ వచ్చాయని ఆన్లైన్లో మరో ఇతర విధంగా అయినా సైబర్ నేరగాళ్లు ఎల్లవేళలా మోసం చేస్తూ ఉంటారని ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరగాళ్లు అవలంబిస్తున్న పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు సైబర్ నేరగాళ్లు అవసరం లేనటువంటి లింకులు షేర్ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలను పెట్టుకొని డబ్బులు అడుగుతూ ఓఎల్ఎక్స్లో వాహనాలు తీసుకుంటామంటూ కొనుగోలు చేస్తామంటూ ఎన్నో రకాల సైబర్ క్రైములు సైబర్ నేరగాళ్ల ద్వారా నిర్వహించబడతాయన్నారు వాటిని అదుపు చేయాలంటే ఒక పోలీస్ వ్యవస్థతోనే సాధ్యపడదని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ సైబర్ క్రైమ్పై అవగాహనను కలిగి ఉండాలన్నారు అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు ప్రజలు ఎవరైనా ఎటువంటి సైబర్ నేరానికి గురైనా వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కానీ వెబ్సైట్స్ www.cybercrime.gov.inకి కానీ సంప్రదించినట్లయితే వెంటనే మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని బాలికల మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేయడం జరిగిందని తెలిపారు కష్టపడి చదవాల్సిన వయసులో డ్రగ్స్ గంజాయి ఇతర చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు షీటిమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండైనా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటిమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్స్ను జిల్లాలో ఆర్టీసీ బస్సులలో బస్టాండ్లలో సినిమా హాళ్ళు స్కూల్స్ కళాశాలలు ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని ఎలాంటి వేధింపులకైనా గురయ్యే మహిళలు షీటింకు ఫిర్యాదు చేయదలుచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు అంతేకాకుండా విద్యార్థులు మహిళలు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ అధికారులకు డయల్ 100కి 181కి కాల్ చేసి తక్షణ పోలీస్ సాయం పొందాలని సూచించారు ఒక కేస్ అయితే ఆ అక్యూజ్డ్ యొక్క లైఫ్ ఏ విధంగా మారుతుంది వాడు ఏ విధంగా ఇంకా అఫెన్స్ చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు ఈ అఫెన్స్కు కారణం ఏమవుతుంది రూట్ కాజ్ అనాలిసిస్ అని మీరు క్లాసులలో వింటూ ఉంటారు అంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి మెయిన్ మనకు అన్ని కారణాలు ఒకటే రోడ్ యాక్సిడెంట్ కానివ్వండి ఒక అమ్మాయిని చేడాయించడం కానివ్వండి ఒక ఆడపిల్ల విషయంలో ఒక లేడీ విషయంలో అఫెన్స్ జరగడం కానివ్వండి ఒక డబ్బులు ప్రాపర్టీ అఫెన్స్ గురించి గొడవ జరగడం కానివ్వండి దీని అన్నిటికీ కారణం ఒకటే అవగాహన లేకపోవడం అవగాహన లేకపోవడం వల్లనే ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది మీరు మేజర్ మ్యాక్సిమం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చారు అంటే మీరు మేజర్ 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం మీ మైండ్ అనేది మెచ్యూర్డ్ అయి ఉంటుంది అంటే ప్రతి విషయం కూడా థింక్ చేసే ఆలోచన వస్తుంది